క్రోర్ ఇస్ ప్రెటీ మచ్ అచీవబుల్ లాగా అనిపిస్తుంది సార్. అయితే యాక్చువల్గా గేమ్ చేంజర్ అనేది మొన్నటిదాకా ఉంది, ఒక 2 వీక్స్ గ్యాప్లో వచ్చింది, ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది కదా. సో మరి రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా అంటే పెద్దగా చేయడం కానీ అంటే రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా మారుతున్నాయి దానివల్ల? లేదు సార్, అంటే డెఫినెట్గా 2 వీక్స్ రన్ మ్యాక్సిమం 85 to 90% ప్రతి సినిమా రికవర్ చేస్తుంది సార్. యూ టేక్ యానిమల్, ఎనీ బిగ్ ఫిలిం సార్, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, 2 వీక్స్లో 90% చేసేస్తున్నాయి సార్. ఇంకా రన్ ఉంటే ఏంటంటే ఇంకా 5-10% అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనం అప్పుడు గేమ్ చేంజర్ ఉన్నప్పుడు కూడా 2 వీక్స్ రన్ ఉంది, దట్ ఈస్ ఇనఫ్లే అనుకున్నాం మేము. ఇంకేమన్నప్పుడు అవన్నీ మూవ్ అయినాయి అనుకోండి సార్, ఆ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. రవి గారు, అయితే యాక్చువల్గా ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే చాలా వరకు షూట్ చేశారన్నారు, బట్ ఇది అంటే వరల్డ్ మార్కెట్ అంటే ఫస్ట్ అంటే ఓన్లీ రీజనల్ అనుకుని చేశారు కదా సార్, హిందీలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో కూడా పుష్ప అనేదానికి ఒక బ్రాండ్ వచ్చింది కదా. సో సెకండ్ పార్ట్ చేస్తున్నప్పుడు ఆ స్కేల్ పెంచారని చెప్పి ఇలాంటి రీషూట్స్ చేశారని చెప్పి ఒక టాక్ వచ్చింది, దాని గురించి మీకు క్లారిటీ సార్? స్కేల్ అంటే ఎపిసోడ్లు గ్రాండ్గా హ్యూజ్గా ఉంటాయండి, దట్ డజంట్ మీన్ దట్ ఏదో పెద్ద పెద్ద ఒక పాతికిగా కార్లు బ్లాస్ట్ చేసి అలా కాదు. ఇది పుష్ప అంటే యాటిట్యూడ్ అండ్ డైలాగ్ బేస్డ్ ఫిలిం, ఏదైనా సరే ఆ బేసిక్ రూల్కి అయితే స్టిక్ అయి ఉన్నాం సార్. అర్థం లేదండి, దాంట్లో వచ్చే ఎపిసోడ్స్ హైగా ఉంటుంది, అది గ్రాండియర్ అవనండి లేకపోతే విత్ ఇన్ ద ఎపిసోడ్ వచ్చే హై అవనండి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ మనం బాహుబలి ఆ ఈవెంట్లు అలా అంత అలా కాదు. పుష్ప ఏదైతే జనాలు కోరుకుంటున్నారో దాన్ని అయితే 100,000% అచీవ్. అంటే కొన్ని రీషూట్స్ చేశారని అన్నారు సార్, అంటే ఫస్ట్ పార్ట్లో చేసినప్పుడే చేసిన ఎపిసోడ్స్ కూడా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పార్ట్లో చేసిన తర్వాత దిస్ ఇస్ టోటల్లీ న్యూ షూట్ అండి, దాంట్లో ఎపిసోడ్లు దీంట్లో వాడింది కానీ ఏమి లేదు సార్. రవి గారు ఇక్కడ అల్లు అర్జున్ గారి క్రేజ్ మొత్తం ఇండియా మొత్తం కూడా ఉంది సార్. ఇప్పుడు ముంబైలో మేము ఇటీవల ఒక ఈవెంట్కి పోయితే కూడా ఆయన పోస్టర్స్